अंदर की नमस्कार यह वीडियो नंदु कारणांकम अनगानेमिटी अंकगणित प्राथमिक सिद्धांत गुरिंची नेर्चुकुंदाम अलागे प्रधान कारणांकाल लब्धानि उपयोगिंचुकोनी इच्चिनटुवंटि संख्यकु कारणांकाल संख्यनु मरियु कारणांकाल मोत्तानि ए विधंगा कनुगोनवच्चो नेर्चुकुंटू कोन्नि गतंलो वच्चिनटुवंटि क्वेश्चन्स कावच्चु अटुवंटि मोडल क्वेश्चन्स गानि ए विधंगा साल्व चेयोच्चो नेर्चुकुंदाम मुंदुगा कारणांकम ఏదైనా ఒక సహజ సంఖ్య ఏను మరొక సహజ సంఖ్య b నిశ్శేషంగా భాగించినట్లయితే a కు b ని కారణాంకం అని లేదా భాజకం అని అంటారు అని నేర్చుకున్నాం ఏదైనా ఒక సహజ సంఖ్యను మరొక సహజ సంఖ్య నిశ్శేషంగా భాగించినట్లయితే అనగా శేషం 0 వచ్చేటట్టు భాగించినట్లయితే దాన్ని మనం కారణాంకం అని నేర్చుకున్నాం మరి ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరొక సంఖ్యనే ఆ సంఖ్యకు కారణాంకం అంటాం ఇక్కడ భాగఫలం కూడా మనకు ఖచ్చితంగా ఏం కావాలి సహజ సంఖ్యనే కావాలి మరి ఉదాహరణకు 4 యొక్క కారణాంకాలు గమనించినట్లయితే 1 2 4 10 యొక్క కారణాంకాలు ఏమవుతాయి ఒక 10 10 2 5 ల 10 అలాగే 5 యొక్క కారణాంకాలు ఒక 5 5 అవుతుంది ఓకే 32 యొక్క కారణాంకాలు 1 ఇంటూ 32 2 ఇంటూ 6 2 ఇంటూ 6 2 ఇంటూ 16 4 ఇంటూ 8 ఈ విధంగా రాస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2500కు ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అని కావాలి నాకు ఏమేం ఉన్నా అవసరం లేదు ఎన్ని కారణాంకాలు ఉన్నా కావాలి ఇప్పుడు చూడండి 4కి ఎన్ని కారణాంకాలు వచ్చాయి 3 వచ్చాయి 10కి ఎన్ని వచ్చాయి 4 వచ్చాయి ఓకే సో 5కి ఎన్ని వచ్చాయి 2 వచ్చాయి 32కి ఎన్ని వచ్చాయి 6 కారణాంకాలు వచ్చాయి ఇప్పుడు 2500కు ఎన్ని కారణాంకాలు వస్తాయి అని సమాధానం కావాలి ను ఏమి వస్తాయి అని కాకుండా ఎన్ని కారణాంకాలు వస్తాయి మరి దీని తెలుసుకోవడం కోసమే మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి తెలుసుకోవడనేది నేర్చుకుంటాం ఓకే సో ఇప్పుడు ముందుగా ప్రధాన సంఖ్యలు అనగానేమి ఒక సంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు అయితే ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలని నేర్చుకున్నాం ఒకటి మరియు అదే సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4 తీసుకున్నాం 4 కి ఏమేం వస్తాయి కారణాంకాలు చెప్పండి 1 2 4 సో 4 కు కారణాంకాలు 1 2 4 సో మూడు కారణాంకాలు వచ్చాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య అవుతుంది ఇప్పుడు 5 తీసుకుందాం 5 కి ఏమొస్తాయి 1, 5 నెక్స్ట్ 97 తీసుకోండి 1, 97 అంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు అయితే వాటి ప్రధాన సంఖ్యలని నేర్చుకున్నాం 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్యలని నేర్చుకున్నాం 4 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది 4 అనేది సంయుక్త సంఖ్య అగును ఓకే మరి నెక్స్ట్ ఇది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం మరి ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అర్థం కావాలంటే ఒకసారి కొన్ని సంయుక్త సంఖ్యలు తీసుకుందాం 4 4 ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 2 అని రాయొచ్చు అంటే 1 ఇంటూ 4 రాయొచ్చు అంటే రాయొచ్చు 1 ఇంటూ 4 కూడా రాయొచ్చు 8 ఏమని రాయొచ్చు 2 ఇంటూ 4 అని రాయొచ్చు ఇక్కడ 4 సంయుక్త సంఖ్య మళ్ళా 4 ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 2 అని రాయొచ్చు సో మొత్తం ఏమొచ్చింది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఒకవేళ 48 48 ని ఏం రాయొచ్చు 6 ఇంటూ 8 అని రాయొచ్చు కానీ 6 ఏమవుతుంది మనకి సంయుక్త సంఖ్య సంయుక్త సంఖ్య కాబట్టి మళ్ళా ఏం చేయొచ్చు 2 ఇంటూ 3 8 నేను రాయొచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 2 సో ఈ విధంగా రాస్తున్నాం మరి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చును ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చును మరి ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధం అనేది ఏకైకము క్రమం ఏదైనప్పటికీ లబ్ధం అనేది మాత్రం ఏకైకము చూడండి ఇప్పుడు 2 చివరిది 48 చూడండి 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 రాస్తున్నాం దీని ఇలా కూడా రాయొచ్చు చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఏ విధంగా రాసినప్పటికీ క్రమం అదే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం 30 చూద్దాం 30 నేను రాయొచ్చు 2 ఇంటూ 3 ఇంటూ 5 దీని ఏం రాయొచ్చు 2 ఇంటూ 5 ఇంటూ 3 రాయొచ్చు లేదా 3 ఇంటూ 2 ఇంటూ 5 అని రాయొచ్చు లేదా 3 ఇంటూ 5 ఇంటూ 2 అని కూడా రాయొచ్చు అంటే ప్రధాన కారణాంక లబ్ధంగా రాయడం అనేది ఏకైకం క్రమం ఏదైనప్పటికీ మరి లబ్ధం మాత్రం ఏకైకం ఇదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చును ప్రధాన కారణాంకాల లబ్ధం ఏదైనప్పటికీ క్రమం మాత్రం ఏదైనప్పటికీ ఏకైకంగా రాస్తాం మనం దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి భాగాహార పద్ధతి ఒకటి ట్రీ మెథడ్ చెట్టు పద్ధతి అని నేర్చుకున్నాం ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉంది మరి భాగాహార పద్ధతి ఏ విధంగా చేస్తాము అంటే ఈ విధంగా చేస్తాం సో రెండు చేత భాగిస్తాం 30 అనేది సరి సంఖ్య కాబట్టి రెండు చేత భాగించబడుతుంది 15 వచ్చింది ఇప్పుడు ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి మనం 5 చేత భాగిస్తాం ఇక్కడ భాజనీయత సూత్రాలను ఉపయోగించినట్లయితే ఈజీగా మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు
సో మూడు ఒకట్ల మూడు సో ఏమొచ్చింది రెండు ఇంటూ ఐదు ఇంటూ మూడు ఓకేనా ఇది మనకి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటే ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ప్రధాన కారణాంక లబ్ధంగా రాయవచ్చును ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుందాం మరి 100 ని మనము ప్రధాన కారణాంక లబ్ధంగా ఏ విధంగా రాయొచ్చు ఒకసారి గమనించండి ఇక్కడ వంద మరి 100 ను మనం 100 అనేది కూడా సరి సంఖ్య కాబట్టి రెండు చేత భాగించబడుతుంది 2 50 ల రాయొచ్చు మళ్ళా ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి ఇది కూడా సరి సంఖ్య కాబట్టి రెండు చేత భాగిస్తున్నాం 2 25 ల ఇప్పుడు 5 ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 చేత భాగించబడుతుంది 5 5 25 5 1 5 ఈ విధంగా ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ఏం చేయొచ్చు అంటే ప్రధాన కారణాంక లబ్ధంగా రాయొచ్చు 2 2 5 5 దీనిని మనం ఘాతాంక రూపంలోకి మార్చినట్లయితే 2 ఘాతం 2 5 ఘాతం 2 ఓకేనా మరొకటి చూద్దాం 80 లేదా 86 86 ఇది సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగించబడుతుంది 2 43 ల సో 43 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి 43 1 ల సో 86 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 43 ఇప్పుడు ఘాతాంకం ఏమీ లేకుంటే ఒకటి ఉన్నట్టు గుర్తించుకోండి ఈ విధంగా ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ఏం చేయొచ్చు అంటే ప్రధాన కారణాంక లబ్ధంగా రాయొచ్చు రాసినప్పుడు కింద ఉన్నటువంటి భూమి ఖచ్చితంగా కూడా ప్రధాన సంఖ్య ఉంటుంది ఘాతాంకం 1 2 3 ఈ విధంగా సహజ సంఖ్యలు ఉంటాయి మరొకటి ఇప్పుడు 121 ఇప్పుడు 121 ఉంది కాబట్టి ఒకట్ల స్థానంలో ఎంత ఉంది ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా కూడా రెండు చేత భాగించబడదు అలాగే 3 4 5 4 చెక్ చేయకూడదు 2 3 5 7 నెక్స్ట్ 11 11 11 121 ఇది మనకు తెలుసు కదా డైరెక్ట్ రాస్తాం తెలియకపోతే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి 11 1 11 సో 121 నేను రాయొచ్చు 11 స్క్వేర్ అని రాస్తాం ఈ విధంగా ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ప్రధాన కారణాంక లబ్ధంగా రాయడం జరుగుతుంది ఇదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఇప్పుడు ఈ విధంగా ప్రధాన కారణాంక లబ్ధంగా రాసిన తర్వాత వచ్చినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని మనం కారణాంకాలను రాయకుండానే ఎన్ని కారణాంకాలు వస్తో రాయవచ్చు మరి దాని సూత్రం ఒకసారి గమనించండి ఇక్కడ ప్రధాన కారణాంక లబ్ధాన్ని ఉపయోగించుకుని ఒక సంఖ్యకు గల కారణాంకాల సంఖ్యను కూడా తెలుసుకోవచ్చు ఉదాహరణకు n అనేది ఒకవేళ ఇచ్చినటువంటి సంఖ్య అనుకున్నట్టే సంయుక్త సంఖ్య అనుకున్నట్టయితే మరి ఈ సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు ఈ విధంగా వచ్చినట్టయితే ఏ విధంగా a పవర్ ఆఫ్ p b పవర్ ఆఫ్ q c పవర్ ఆఫ్ r ఇక్కడ a b c లు ప్రధాన సంఖ్యలు p q r లేమో సహజ సంఖ్యలు అయినట్లయితే ఆ సంఖ్యకు గల కారణాంకాల సంఖ్యకు సూత్రం p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1 అనగా ఘాతాంకానికి ఒకటి కలిపి గుణించాలి p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1 అలాగే ఒకవేళ ఇప్పుడు మనం ఒకటి గమనిద్దాం ఫస్ట్ చూద్దాం మనం ఇది కరెక్టా కాదనేది ఉదాహరణకు నేను 12 తీసుకుంటున్నా మళ్ళీ 12 కు కారణాంకాలు ఏమొస్తాయి 1 ఇంటూ 12 2 ఇంటూ 6 3 ఇంటూ 4 ఎన్ని వచ్చినాయి కారణాంకాలు 6 వచ్చినాయి కరెక్టా కాదో చూద్దాం మరి 12 ను ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తున్నా 2 ఘాతం 2 ఇంటూ 3 ఘాతం 1 ఓకేనా సో ఇప్పుడు 2 ఘాతం 2 కాబట్టి 2 కు 1 కలిపితే 3 ఒకటికి ఒకటి కలిపితే రెండు మూడు రెండులో ఆరు సో కరెక్ట్ వచ్చింది ఇంకొకటి చూద్దాం 40 40కి కారణాంకాలు ఏమొస్తాయి చెప్పండి 1 40 2 20 4 10 5 8 ఈ విధంగా రాసినట్టయితే మనం మర్చిపోకుండా అన్ని వచ్చేస్తాయి 1 40 అంటే 1 ఇంటూ 40 2 ఇంటూ 20 4 ఇంటూ 10 5 ఇంటూ 8 సో ఎన్ని వచ్చినాయి కారణాంకాలు 8 వచ్చినాయి మరి ప్రధాన కారణాంకాల లబ్ధం చూడండి ఒకసారి ఏమొస్తుంది ప్రధాన కారణాంకాల లబ్ధము ప్రధాన కారణాంకాల లబ్ధం రాసినట్టయితే 40కి ఇక్కడ రాస్తున్నా చూడండి 8 ఇంటూ 5 8 అంటే 2 ఘాతం 3 ఇంటూ 5 ఘాతం 1 సో 2 ఘాతం 3 ఇంటూ 5 ఘాతం 1 3 ప్లస్ 1 4 1 ప్లస్ 1 2 4 2 8 సో మనకేమొచ్చినాయి కారణాంకాలు ఇక్కడ 8 వచ్చినాయి కారణాంకాల సంఖ్య కూడా 8 వచ్చింది వచ్చిందా సో ఇదే అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత ఈ విధంగా a పవర్ ఆఫ్ p ఇంటూ b పవర్ ఆఫ్ q ఇంటూ c పవర్ ఆఫ్ r రూపంలో రాసిన తర్వాత ఘాతాంకానికి ఒకటి కలిపి p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1 చేసినట్టయితే కారణాంకాల సంఖ్య వస్తుంది నెక్స్ట్ మనకి ఏం కావాలంటే కారణాంకాల మొత్తం మరి ఇక్కడ కారణాంకాల మొత్తం కూడా ఉంది చూడండి సూత్రము గమనించండి ఒకసారి 1 ప్లస్ a ప్లస్ a స్క్వేర్ ప్లస్ a పవర్ ఆఫ్ p ఈ విధంగా ఘాతము ఎంతైతే ఉందో అంతవరకు వచ్చే వరకు అలాగే 1 ప్లస్ b ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఈ విధంగా 1 ప్లస్ c ప్లస్ c స్క్వేర్ ప్లస్ c ప్లస్ r అంటే ఈ విధంగా వచ్చేంత వరకు మొత్తాన్ని వచ్చిన తర్వాత కూడి మళ్ళా ఇంటు చేయాలి మరి ఇప్పుడు చూద్దాం 12 కు కారణాంకాల మొత్తం 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 6 ప్లస్ 12 18 24 28 సో మొత్తం సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 28 వచ్చింది
మరి సూత్రం ప్రకారం కూడా 28 వస్తుందో లేదో చూద్దాం. సూత్రం ప్రకారం ఏం చెప్పుకున్నాం, రెండు ఘాతం రెండు వరకు అంటే ఫస్ట్ 1 రాయాలి, నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2 బ్రాకెట్ క్లోజ్, నెక్స్ట్ 1 ప్లస్ 3 పవర్ ఆఫ్ 1. మరి ఫస్ట్ 1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, సో 1 ప్లస్ 2 ప్లస్ 4, 1 ప్లస్ 2 ప్లస్ 4 ఇంటూ బ్రాకెట్లో 1 ప్లస్ 3 4, సో 7 ప్లస్ 7 ఇంటూ 4 28 వచ్చిందా, 28 సో వచ్చింది. ఓకేనా, సో ఇది ఒక పద్ధతి. మరొక పద్ధతి చూడండి, ఇక్కడ ఇంకొక పద్ధతి ఏముంది, ఇక్కడ రాసిన సమ్ సమ్ ఈక్వల్ టు మరొక ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఆఫ్ పి ప్లస్ 1 మైనస్ 1 కింద ఏ మైనస్ 1 ఇంటూ బి పవర్ ఆఫ్ క్యూ ప్లస్ 1 మైనస్ 1 బై బి మైనస్ 1, ఈ విధంగా కూడా చేయొచ్చు. లే సేమ్ సి పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ 1 మైనస్ 1 బై సి మైనస్ 1. ఇప్పుడు దీని ప్రకారం చూడండి ఎలా వస్తుంది, 2 స్క్వేర్ అంటే స్క్వేర్ కి ఘాతానికి ఒకటి కలపాలి, 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8, 8 మైనస్ 1 అంటే 7, 7 బై 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది, ఇంటూ 3 స్క్వేర్, 3 పవర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి 3 స్క్వేర్ 9, 9 మైనస్ 1 8, 8 బై 3 మైనస్ 2 అంటే 1, 3 మైనస్ 1 అంటే 2, సో 2 ఒకట్లా 2 4 7 4 28 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనము ఈ రెండు సూత్రాలను ఉపయోగించుకొని మరి కారణాంకాల మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు 41 కారణాంకాల మొత్తం, మరి 41 కారణాంకాల మొత్తం చూడండి, ఇక్కడ 1 ప్లస్ 2 3 7 12 20 30 50 90, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాస్తున్న సో 90 వచ్చింది సమ్. ఇది మనం కూడితే ఇప్పుడు సూత్రం ప్రకారం కూడా 90 వస్తుందో లేదో చూద్దాం. మరి ప్రధాన కారణాంకాల అర్థం ఏమొచ్చింది, 2 ఘాతం 3 ఇంటూ 5 ఘాతం 1, 2 ఘాతం 3 ఉంది కాబట్టి ఘాతానికి ఒకటి కలపాలి, ఈ సూత్రం ప్రకారం అయితే ఘాతానికి ఒకటి కలపాలంటే 2 ఘాతం 4, 2 ఘాతం 4 కనుక 16, 16 లకి వెళ్ళి ఒకటి తీసివేసే 15, 15 బై ఘాత కింద ఏ మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది, ఇంటూ బి పవర్ ఆఫ్ క్యూ ప్లస్ 1 అంటే 5 ఘాతం 1 ప్లస్ 1 5 ఘాతం 2 25, 25 లకి ఒకటి తీసేస్తే 24, 24 బై బి మైనస్ 1 అంటే 5 మైనస్ 1 అంటే 4, 4 ఒకటి 4, 4 ఆర్ల 24, 15 ఆర్ల 90, సో సేమ్ వచ్చింది కదా. ఈ విధంగా మనము కారణాంకాల మొత్తాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు సూత్రాలను ఉపయోగించుకుని మనం కొన్ని క్వశ్చన్స్ చూపి చూద్దాం. అలాగే మరి టెలిగ్రామ్ లింక్, ఇక్కడ నా యొక్క టెలిగ్రామ్ లింక్లో జాయిన్ కావాలంటే ఇక్కడ ఉన్నది చూడండి, మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఈ విధంగా ఇది సెర్చ్ చేసినట్టయితే మీకు సాత్వీర్ అకాడమీ రాజు ఈ పేరు మీద ఉంటుంది. మరి దీనిలో గ్రూప్లో జాయిన్ కావచ్చు, వీడియో లింక్స్ కావచ్చు, అలాగే పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు మీకు రీచ్ కావడానికి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 105, 105 యొక్క కారణాంకాల సంఖ్య, 105 యొక్క కారణాంకాల సంఖ్య. మరి కారణాంకాల సంఖ్య కావాలంటే ఏం చెప్పుకున్నాం మనము, ఇక్కడ ఏమేమి వస్తావో కాకుండా ఎన్నొస్తో కావాలన్నప్పుడు మనము ప్రధాన కారణాంకాల అర్థంగా రాస్తాం. సో ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి మనం భాజనీయత సూత్రాల ప్రకారం ఈజీగా ఉండడం కోసం మనకి తెలిసిన దాని నుంచి తెలియని తెలుసుకుంటాం. ఎలాగో 5 తెలుసు కాబట్టి 5 రెండుల 5 ఒకట్ల, ఇప్పుడు 21 అనేది 3 చేత భాగించబడుతుంది, 3 7ల 7 ఒకట్ల, ఇప్పుడు ఏం రాస్తాము, 3 ఘాతం 1 ఇంటూ 5 ఘాతం 1 ఇంటూ 7 ఘాతం 1, ఇప్పుడు 1కి 1 కలిపితే 2, 1కి 1 కలిపితే 2 2, సో 8. ఓకేనా, ఎందుకంటే ఏ పవర్ ఆఫ్ పి, బి పవర్ ఆఫ్ క్యూ, సి పవర్ ఆఫ్ ఆర్ ఉంటే కారణాంకాల సంఖ్య అంటే పి ప్లస్ 1 ఇంటూ క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1, సో 8, ఏ ఆప్షన్ ఈజ్ ద ఏ. ఓకే, చూద్దాం 24కు గల ప్రధాన కారణాంకాల సంఖ్య, బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కారణాంకాల సంఖ్య వేరు, ప్రధాన కారణాంకాల సంఖ్య వేరు. మరి 24 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య అని అడిగిండు, సో 24ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. సో 2 12ల, ఎందుకంటే 4 ఉంది కాబట్టి సరిసంఖ్య, సరిసంఖ్యలన్నీ కూడా 2 చేత భాగించబడతాయి, 2 6ల, 2 3ల, 3 1ల, సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు ఏమొచ్చింది, 2 ఘాతం 3 ఇంటూ 3 ఘాతం 1 వచ్చింది. ఇప్పుడు భూమి ఏముంది, 2 3, ఈ రెండు మాత్రమే ప్రధాన సంఖ్యలు అవుతాయి, మిగిలినటువంటి అన్ని కూడా అవుతాయి సంయుక్త సంఖ్యలు అవుతాయి. కాబట్టి 24 గల కారణాంకాల సంఖ్యనేమో పి ప్లస్ 1 అంటే 4, క్యూ ప్లస్ 1 అంటే 2 8, ఇదేమో కారణాంకాల సంఖ్య, కానీ మనకు అడిగింది ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే 2, 2 కామ 3, ఆ రెండు మాత్రమే ప్రధాన కారణాంకాలు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. ఒకవేళ కారణాంకాల సంఖ్య అడిగితే 8. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం, 80కి గల కారణాంకాల సంఖ్య, 80కి గల కారణాంకాల సంఖ్య. సో ఇప్పుడు 80కి గల కారణాంకాల సంఖ్య అంటే మనకి ఈజీగా ఉండడం కోసం ఏం చేయొచ్చంటే 8 ఇంటూ 10, ఎలాగో మనకి 8 అంటే 2 పవర్ ఆఫ్ 3 అని తెలుసు, 10 అంటే 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 అని తెలుసు, కాబట్టి మొత్తము 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1,
ప్రతిసారి మనం ప్రధాన కారణంగా లబ్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంట్రెన్స్ కాబట్టి మనకు ఐడియా ఉంటే డైరెక్ట్ రాసుకోవచ్చు, ఐడియా లేకుంటే చేసుకోవాలి. 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు 4 1 కలిపితే 5, 1 కోటి కలిపితే 2, 5 2 10. సో కారణాంకాల సంఖ్య ఏ 10 అవుతుంది ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210 యొక్క కారణాంకాల మొత్తం. కారణాంకాల మొత్తం మరి 210 యొక్క కారణాంకాల మొత్తం తెలుసుకోవాలంటే ముందుగా ఏం చెప్పుకున్నాం మనము, ప్రధాన కారణాంకాల లబ్ధం రాయాలి. సో కింద రాస్తున్నా చూడండి, 210, 210కి ఏం చేయొచ్చు, ఒకట్ల స్థానంలో 0 ఉందంటే 5 చేత భాగించబడుతుంది. 5 4 20, 5 2 10. ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది, 2 20 ఒకట్ల. నెక్స్ట్ది 3 7ల, ఇక్కడ అన్నీ కూడా ప్రధాన సంఖ్యలే రావాలి, 7 ఒకట్ల. ఏమొచ్చింది ఇప్పుడు 210 అనగా 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఓకేనా? ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి మొత్తం కావాలి, సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో ఏముంది ఫార్ములా, 1 ప్లస్ a ప్లస్ a² అలా. ఇక్కడ 1 ప్లస్ 2 అంతే, నెక్స్ట్ 1 ప్లస్ 3, నెక్స్ట్ 1 ప్లస్ 5, నెక్స్ట్ 1 ప్లస్ d అంటే 7. 3 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8, 3 4 12, 12 6 72, 72 ఇంటూ 8, 8 2 16, 8 56 57, 576. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. ఓకేనా? సో కారణాంకాల మొత్తం లేదు. మరొక ఫార్ములా ఏం నేర్చుకున్నాం, a పవర్ ఆఫ్ p ప్లస్ 1, అంటే 2కి ఘాతం 2 అవుతుంది. 2కి ఘాతం 2 అంటే 4, 4కి 1 అయితే 3, సో 3/1. నెక్స్ట్ ఇది 3కి ఘాతం 2 అంటే 9, 1 మైనస్ చేస్తే 8, 8/2. 5కి ఘాతం 2 అంటే 25, 24/4. 7కి ఘాతం 2 అంటే 49, 1 మైనస్ చేస్తే 48/6. చూడండి, 6 1ల 6 8ల 4 1ల 4 6ల 2 1ల 2 4ల, సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు ఏ పద్ధతి అయినా ఫాలో కావచ్చు. ఓకే, ఇది 210కి కారణాంకాల మొత్తం. నెక్స్ట్ ఇది మరో క్వశ్చన్ చూడండి. దీంట్లోనే హౌ మెనీ మల్టిప్లైస్ ఆఫ్ 18 ఆర్ దేర్ బిట్వీన్ 15 అండ్ 100, 50కి 100కు మధ్య 18 యొక్క గుణిజాల సంఖ్య. నెంబర్ ఆఫ్ మల్టిప్లైస్, 18 యొక్క గుణిజాలు ఏమేమి వస్తాయి? సో ఇక్కడ ఇది కాన్సెప్ట్ కావినప్పటికీ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఏమేమి వస్తాయి ఇప్పుడు, 18 3లు 54, 18 4లు 72, 18 4లు 90. ఓకేనా? సో ఎన్ని వచ్చినాయి, 18 6లు 108. ఇది ఏమవుతుంది, పెద్దగా అవుతుంది. 18 2లు 36, ఇది చిన్న అవుతుంది. 50కి ఎక్కువ, 100కి తక్కువ అంటే ఈ 3 వచ్చేస్తాయి. సో ఆప్షన్ 3 ఏ ఇస్ ద కరెక్ట్. ఓకేనా? ఈ విధంగా మనం గుణిజాల సంఖ్య. నెక్స్ట్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 100, ఇంతకుముందు చేసినాం. 100 అంటే మనకి 2² ఇంటూ 5² 2² ఇంటూ 5² సో p ప్లస్ 1 అంటే 3, q ప్లస్ 1 అంటే 3. సో 3 3 9, 3 3లో 9. సో కారణాంకాల సంఖ్య ఏమో 9, ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే 2. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది 115 యొక్క కారణాంకాల సంఖ్య. సో ఇది కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి విధంగానే చేయాలి. ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 2ల 5 3ల, ఇక్కడ ఈ 23 అనేది ప్రధాన సంఖ్య. మనకు 100 వరకు ప్రధాన సంఖ్యలు గుర్తించడం ఈజీగా వస్తే స్పీడ్గా చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ 23 ప్రధాన సంఖ్య అవుతుందా లేదని ఆలోచించాల్సి వస్తుంది. సో ఈ ప్రధాన సంఖ్య కాబట్టి ఏం చేయొచ్చు, 5 ఇంటూ 23, ఘాతాంకం ఏమీ లేకుండా 1. సో p ప్లస్ 1 అంటే 1, 2, q ప్లస్ 1 అంటే 2, 2 2లో 4. సో ఆప్షన్ ఏ, 115 యొక్క కారణాంకాల సంఖ్య మనకి ఎంత వస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 84 విచ్ ఆర్ ద మల్టిప్లైస్ ఆఫ్ 7. బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ, సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 84 విచ్ ఆర్ ద మల్టిప్లైస్ ఆఫ్ 7, విచ్ ఆర్ ద మల్టిప్లైస్ ఆఫ్ 7. ఓన్లీ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అడిగింటేనేమో మనం ఫార్ములా ప్రకారం చేయాలి, కానీ ఇక్కడ ఫార్ములా ప్రకారం చేయడానికి కాదు, ఎందుకంటే విచ్ ఆర్ మల్టిప్లైస్ ఆఫ్ 7, 7 మల్టిప్లైస్ కూడా కావాలి. సో ఇప్పుడు చూడండి, ముందుగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య 84, 84ని ఏం చేయొచ్చు, 1 ఇంటూ 84 రాయొచ్చు, 2 ఇంటూ 42 రాయొచ్చు. సో 3 టేబుల్ వస్తుందా, వస్తుంది. 3 ఇంటూ 28 రాయొచ్చు, 4 టేబుల్ కూడా వస్తుంది, 21 అని రాయొచ్చు, 4 ఇంటూ 21. నెక్స్ట్ 6 టేబుల్లో 6 ఇంటూ 24 వస్తుంది, 24 కాదు, 6 ఇంటూ 14 వస్తుంది. సో 7 టేబుల్లో 7 ఇంటూ 12 వస్తుంది,
ఓకే సో ఇప్పుడు వచ్చినాయి ఇవి ఇప్పుడు దీనిలో మనకి ఇంకా 8 9 10 రాదు 11 రాదు సో 12 వచ్చేసింది వచ్చేసింది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు దీనిలో 7 7 యొక్క గుణిజాలు అవుతున్నాయి 7 యొక్క గుణిజాలు కూడా కావాలి 84 యొక్క కారణాంకాలు కావాలి 7 యొక్క గుణిజాలు కూడా కావాలి సో ఇప్పుడు 84 అవుతుంది 42 అవుతుంది 28 అవుతుంది 21 అవుతుంది 14 అవుతుంది 7 అవుతుంది ఇవి 7 యొక్క గుణిజాలు కూడా అవుతాయి ఈ ఇక్కడ రాసినటువంటి కూడా 84 యొక్క కారణాంకాలు అవుతాయి దానిలో మళ్ళీ మనకి ఏం కావాలంటే 7 యొక్క గుణిజాలు కూడా కావాలి సో ఇప్పుడు రాసుకున్నాం ఇప్పుడు వీటి మొత్తం సో 14 7 21 21 21 కూడితే 42 50 70 70 112 196 సో ఆప్షన్ సి ఆప్షన్ సి ఈ విధంగా మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది 24 యొక్క కారణాంకాల మొత్తం కాదు అడిగింది 24 యొక్క కారణాంకాలు అవుతూ 7 గుణిజాలు అయినటువంటి కారణాంకాల మొత్తం ఓకే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 45 సో 45 అంటే ఏం రాస్తాము సో 9 ఇంటూ 5 9 ఇంటూ 5 9 అంటే ఏం రాయొచ్చు 3 స్క్వేర్ ఇంటూ 5 ఘాతం 1 ఓకేనా సో ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మొత్తము అంటే సమ్ కారణాంకాల మొత్తము అంటే 1 ప్లస్ 3 ప్లస్ 3 స్క్వేర్ 1 ప్లస్ 3 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 5 పవర్ ఆఫ్ 1 ఈ విధంగా రాసుకోవాలి 1 ప్లస్ 3 అంటే 4 3 స్క్వేర్ అంటే 9 9 ప్లస్ 4 13 ఇంటూ 1 ప్లస్ 5 అంటే 6 13 ఇంటూ 6 ఎంత 78 సో 78 అనేది మనకి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 45 45 యొక్క కారణాంకాల మొత్తము అవుతుంది నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 600 600 యొక్క కారణాంకాల మొత్తం సేమ్ సో 600 అన్నప్పుడు మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే 10 ఉంటే 2 ఇంటూ 5 వస్తుంది 100 ఉంటే 2 ఇంటూ 2 5 ఇంటూ 5 ఖచ్చితంగా వస్తుంది సో 6 6 నేను రాయొచ్చు 2 ఇంటూ 3 రాయొచ్చు 2 ఇంటూ 3 సో 100 కి ఏమొస్తాయి 2 ఇంటూ 2 5 ఇంటూ 2 సో 2 భూముల సమానం అయితే ఘాతాంకాలు కూడతాం 2 ఘాతం 3 3 ఘాతం 1 5 ఘాతం 2 ఓకేనా ఇప్పుడు రెండో పద్ధతిలో చేద్దాం 2 ఘాతం 3 ఉంది కాబట్టి ఒకటి ఎక్కువ 2 ఘాతం 4 16 16 లకి వెళ్ళి 1 మైనస్ చేస్తే 15 కావాలంటే ఇక్కడ ఫార్ములా రాస్తున్నా చూడండి ఏ పవర్ ఆఫ్ పి ప్లస్ 1 మైనస్ 1 బై ఏ మైనస్ 1 సేమ్ బి పవర్ ఆఫ్ క్యూ ప్లస్ 1 మైనస్ 1 బి మైనస్ 1 ఓకేనా ఆ ఫార్ములా ప్రకారం నెక్స్ట్ 3 ఘాతం 1 ఉంది ఒకటి పెంచాలి 3 ఘాతం 2 9 9 లకి 1 మైనస్ చేస్తే 8 కింద హారంలో 3 మైనస్ 1 2 5 ఘాతం 2 ఉంది 5 ఘాతం 3 అవుతుంది 125 ఒకటి తగ్గిస్తే 124 124 బై 4 ఓకే సో ఇప్పుడు రెండు ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 2 4ల ఇక్కడ 4 3ల 4 1ల ఇక్కడ 15 4ల 60 60 ఇంటూ 31 0 6 1ల 6 6 3ల 18 1860 ఆప్షన్ ఏ ఓకే ఇది ఒక పద్ధతి లేదు మనము ఇంత ముందు రకరాస్తే అదే పద్ధతిలో చేయొచ్చు ఇది కారణాంకాల మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ వీడియో నందు కారణాంకాల సంఖ్య కారణాంకాల మొత్తం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయడం కూడా నేర్చుకోవడం జరిగింది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు డే వైజ్ టెస్ట్ కావచ్చు వీక్ వైజ్ కావచ్చు లేదంటే మెటీరియల్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లో కానీ ఈ బ్లాగ్ స్పాట్లో కానీ ఉంచడం జరుగుతుంది సో దీంట్లో కూడా తీసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ